ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి ఆచూకీ తెలపమని ప్రశ్నిస్తే ఈ రోజు టీడీపీ నేతల్ని అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. రామతీర్థం ఘటనపై చంద్రబాబు పర్యటనకు వచ్చిన రోజునే విజయసాయిరెడ్డి ముందుగా వచ్చి కాలయాపన చేయడంతోనే ప్రజలు ఆగ్రహానికి గురై చెప్పుల వర్షం కురిపించారంటున్న కళా వెంకట్రావుతో మా ప్రతినిధి చిన్నారావు ఫేస్ టు ఫేస్. టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అరెస్టు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అయితే రాత్రి 9 గంటల సమయంలో ఈయన్ని పోలీసులు ఒకసారిగా వచ్చి అరెస్ట్ చేశారు. బెయిల్పై ఆయన రాత్రి 12:30 సమయంలో రాజధాని చేరుకున్నారు. ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర మాజీ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో ఆటవిక పరిపాలన నడుస్తుంది అనడానికి ఇది ఒక పరాకాష్ఠ అండి. శ్రీరాముడు తల నరికేసి రామతీర్థంలో గుంటలో పడేస్తే, చెరువులో పడేస్తే ప్రభుత్వం 4 రోజులైనా సరే ఇంతవరకు అక్కడ స్పందించలేనటువంటి స్థితి, దోషులను పట్టుకోలేనటువంటి దురావస్థలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాముడు తల నరికేసినా పర్వాలేదు, కానీ ఆయన మీద కానీ ఆయన దొంగ లెక్కలు రాసినటువంటి విజయసాయిరెడ్డి గారి మీద ప్రజలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజునే నువ్వు రావాలా, ఇంతవరకు పట్టుకోలేదు 1 రోజులు అని చెప్పి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశారు అని అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలకి రక్షణ లేదు అనేటటువంటిది స్పష్టంగా నిన్నటితో ఇంకొకసారి తేట తెల్లం అయింది. ఆఖరి రోజులు వచ్చేటప్పటికి ఏ విధంగా ట్రంప్ కంపు కొట్టాడో ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో కూడా కంపు రాజ్యం నడుస్తుంది అనేటటువంటిది ఆయన్ని ప్రశ్నిస్తే తప్పు, ఆయన్ని మరి నిలయిస్తే తప్పు. ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్యంలో, దాన్ని మీరు భరించలేనటువంటి స్థితిలో ఉంటే ఎట్లా? ప్రభుత్వం దేనికి ఇచ్చారు? మీ తప్పుడు లెక్కలు రాసుకోవడానికో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికో, ప్రజాధనాన్ని లూటీ చేయడానికో ప్రభుత్వాన్ని ఎవరు పార్టీలకి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ప్రజాధనం లూటీ జరుగుతుంది, ప్రశ్నించే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, సామాన్యులకి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయ్యాయి. మరి న్యాయ వ్యవస్థ ప్రశ్నిస్తే న్యాయ వ్యవస్థ మీద మీరు దండెత్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా భ్రష్ట పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని ప్రజల ఎండాల్లో మిమ్మల్ని భరించలేక రామతీర్థంలో మిమ్మల్ని ప్రశ్నిస్తే మా మీద తప్పుడు కేసులు పెడతారా? మీరు తప్పుడు మనుషులు, 17 కేసుల్లో ముద్దాయిలుగా ఉండే వ్యక్తులు మాలాంటి వాళ్ళ మీద కేసులు పెడతారా? మీరు ఇంకా మిమ్మల్ని ప్రజలు ఏం చేస్తారో మీరు అర్థం చేసుకోండి. ఈవేళ రాముడి దగ్గరికి మీరు వచ్చినప్పుడు మీరు చేసిన తప్పుడు పనులు ప్రజలు ప్రశ్నిస్తే అపోజిషన్ నాయకుల మీద కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు, కళా వెంకట్రావు గారు కుట్ర చేశారు, కుట్ర చేయబట్టి ప్రజలు మా మీద తిరగబడ్డారని అంటారు. నీకుండే సాక్ష్యాలు ఏంటి? అక్కడ ఐపీసీలోనా సిఆర్పిఎస్సిలోనా ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు ఈయన కాగితం మీద రాసేసి పోలీసులకు ఇచ్చేసి దాన్ని రిజిస్టర్ చేయించేస్తారు. అది చట్టం, రాజ్యాంగం చట్టం ఇక్కడ పనిచేయడం లేదు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత చట్టం పనిచేస్తుంది. రాయలసీమలో పాలిగాల రాజ్యం నడుస్తుంది అనే పద్ధతిలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదైనా దేనికైనా సిద్ధంగా ఉంటామే తప్ప మీరు మాలాంటి వాళ్ళను లేదు ఇంకా పొలిటీషియన్స్ అందరినీ చంద్రబాబు నాయుడు గారిని మీరు జడిపిస్తామంటే కుదిరే పని కాదు. మత సామరస్యం ఈ రాష్ట్రంలో లేదు. మత సామరస్యం అనేటటువంటిది మచ్చుకైనా కనబడడం లేదు. రాముడు చేసిన తప్పేంటి? ఆయన తల నరికితే 4 రోజులు అయింది, 151 మంది ఎమ్మెల్యేలు వచ్చిన ప్రభుత్వం నీది అని చెప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి. రాముడు తల ఎక్కడుంది? ఎందుకు నరికారు? ఏంటి అనేటటువంటి తాస్తారం చేస్తున్నావు. అపోజిషన్ నాయకులుగా మేము దాని గురించి ప్రశ్నించడానికి వస్తే మమ్మల్ని మీద మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు తప్ప రాముడు తల నరికినటువంటి వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదు? పని చేయాల్సిన దగ్గర ప్రభుత్వం పనిచేయడం లేదు. హిందూ మతం అంటే ఎందుకు మీరు అంత చిన్న చూపు చూస్తున్నారు? ట్రంపులాటోడే నిన్న పరిగెత్తి పారిపోయినటువంటి స్థితి, ప్రజలకు ముఖం చూపించలేనటువంటి స్థితి వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు లెక్కలు రాసేటటువంటి విజయసాయిరెడ్డి గారు మీరేంటయ్యా? మీరు తప్పుడు లెక్కలు రాసుకొని 10 మందిని చేసి ఈ రోజున రాజకీయంకి వచ్చినటువంటి వాళ్ళు మేము 40 సంవత్సరాల నుంచి మీ బాబుల్లాటోళ్ళు చూసుకుంటూ తప్పుడు లెక్కలు, తెల్ల లెక్కలు, నల్ల లెక్కలు రాసినటువంటి వాళ్ళందరినీ చూసాం. కానీ మీలాంటి పనికిమాలిన పనులు ఎవరు చేయడం లేదు. మీరు చేసినటువంటి వృత్తికి కూడా కళంకం వచ్చేటటువంటి పరిస్థితులు మీరు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు.
ప్రజా తిరుగుబాటుకి ట్రంప్ లాటోడే కాయలేకపోయాడు, మీ కంపు ప్రభుత్వం ఎన్నాళ్ళు కాస్తుందో మీరు గ్రహించుకోండి అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మొద్దు నిద్రపోతుండేటటువంటి రాక్షస రాజ్యానికి రాజు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి మేము వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారితో. ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం కూడా, ఇలాంటి ప్రభుత్వం ఉంటే గతంలో చాలా ప్రజా తిరుగుబాట్లు వచ్చాయి. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళపైనంటే ఎక్కువగా వీళ్ళు దాడులు చేపడుతున్నారు, వాళ్ళని ఖండిస్తున్నాము. ఇలాంటి ఈ నాయకులపైన ఇలాంటి కేసులు నమోదు చేసి ఈ విధంగా చేస్తే మేము ఊరుకునేది లేదు, ఇంకా ముందుకు పోరాడతాం, ముందుకు వెళ్ళి ఇంకా మా యొక్క సత్తాను చాటుతామనే విధంగా చెప్తున్నారు కళా వెంకట్రావు గారు. ఇది ఇక్కడ పరిస్థితి. చిన్నారా, టీవీ5, శ్రీకాకుళం.